ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తీవ్ర నష్టం పొందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారమైన మీడియాతో మాట్లాడుతూ సుమారు 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన జంట నగరాలు విడిచిపెట్టడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రతిపాదన చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనుకబడ్డ ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఉద్యమాలు పుట్టకుండా అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఇప్పుడు పెంచినటువంటి వికేంద్రీకరణ 26 జిల్లాలు అన్ని కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన కేవలం గతంలో 60 సంవత్సరాలు అభివృద్ధి చేసిన ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఒకే సపరేట్ అయిన వెంటనే తెలంగాణ ఆంధ్ర విభజన అయిపోయినప్పుడు మొత్తం మనం సర్వం కోల్పోయాం. మళ్ళీ అదే తప్పు మరొకసారి రిపీట్ అవ్వకుండా అమరావతి ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేస్తే మళ్ళీ రేపు భవిష్యత్తులో పునరావృతమయ్యే రాయలసీమ, వెనుకబడినటువంటి రాయలసీమ కానీ, వెనుకబడినట్టు ఉత్తరాంధ్ర కానీ ఇంకొక ఉద్యమం వచ్చే మళ్ళీ మరొకసారి ఇంకొక 50 సంవత్సరాలకి వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల అభీష్టం మేరకే, ప్రజల ఆకాంక్షల మేరకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో తీసుకున్న వికేంద్రీకరణ అత్యంత ఆమోదయోగ్యమైనది. సర్వత్రా హర్షం ప్రకటించడం జరుగుతోంది. కేవలం అక్కడ అమరావతిలో ఉన్న కొన్ని గ్రామాలకే పరిమితమైనటువంటి స్వార్థపూరితమైన సామాజిక ప్రయోజనం కోసం చేసే ప్రయత్నంగా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అది పూర్తిగా ప్రజా వ్యతిరేకం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ యావత్ రాష్ట్రం కూడా మరి దాన్ని హర్షిస్తున్నారు. దానికి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా 100% అనుకోవడం